భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు గ్రామ పంచాయతీలో గల జిన్నలగూడెం గ్రామానికి చెందిన 40 మంది ఉపాధి హామీ కూలీలకు సొంత ఖర్చులతో ఉచితంగా మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆంబోజు ప్రవీణ్ తెలిపారు. వారు టీవీ 999 న్యూస్తో మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరు మాస్కుల పట్ల నిర్లక్ష్యంగా తిరుగుతున్నారని గమనించి వారి కోసం ప్రత్యేక శ్రద్ధతో నూతన వస్త్రం కొనుగోలు చేసి దర్జీ వద్ద కుట్టించి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వేమూరి సత్యం, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు వేమూరి రాంబాబు, టీఆర్ఎస్ మర్కోడు గ్రామశాఖ అధ్యక్షులు కంచర్ల రవి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మాస్కుల పంపిణీ అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బాల్య దశలోనే ఇతరుల బాధలను గుర్తించడం గర్వకారణమని అన్నారు. అతను 9వ తరగతి చదువుతున్నప్పటికీ నిరుపేద కుటుంబంలో పుట్టి రెక్కాడితే గాని కుటుంబం గడవని స్థితిలో ఉన్నప్పటికీ ఉదార స్వభావంతో ముందుకు వచ్చి ఉచితంగా మాస్కులు పంపిణీ, కంకణం కట్టడం ఆంబోజు ప్రవీణ్ అనే బాలుణ్ణి పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇనుముల సమ్మయ్య, నరేష్ నిట్ట, సుధాకర్, నరసింహారావు, నారాయణ, వెంకన్న, చిట్టి మల్లబాబు, రాములు, రవి, లాలు తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీ ఉపాధి హామీ కూలీలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. 9వ తరగతి చదువుకున్న యువకుడు తన సొంత ఖర్చుతో హంబోజ్ ప్రవీణ్ అనే అబ్బాయి 100 మంది కూలీలకు మాస్కులు పంపిణీ కార్యక్రమం చేశారు. ఇలా అంబోజ్ ప్రవీణ్ మాస్కులు పంపిణీ కార్యక్రమం చేయడం నాకెంతో గర్వంగా ఉంది. కరోనా బారిన పడి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు చూసి ఈ యువకుడు మాస్కులు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సంతోషించారు. అట్లాగే కరోనా బారిన పడి చాలామంది ఇంట్లో ఎల్లక ఇబ్బంది పడుతున్నారు. సదరు అధికారులు ఈ ఇంట్లో ఎల్లని వాళ్లకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇలాంటి కార్యక్రమాలు పెద్దవారు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆళ్లపల్లి మండల అధ్యక్షులు వేమూరి రాంబాబు కోరుకుంటున్నారు.